दिस इज उदय वेलकम टू मई चैनल मन चैनल अनबॉक्सिंग अयिते उंदी अदी ना एक्शन कैमरा अन्नमाट SJ6 लेजेंड आर्डर पेट्टा नेनु फ्यू डेज बैक अदी ई रोज अयिते डेलिवरी वच्चिंदी सो दानि मन अनबॉक्स चेसि चूद्दाम ఇది నా ఎస్జే క్యామ్ అనమాట SJ6 లెజెండ్ అనమాట ఎస్జే క్యామ్ నుంచి తీసుకున్నాను అనమాట నేను ఓకే ఇది ఓల్డ్ వర్షనే బట్ నేనేంటంటే బడ్జెట్ కెమెరాలో ఫస్ట్ ఒక 1 ఇయర్ వరకు బడ్జెట్ కెమెరా వాడదామని తీసుకున్నాను ఫస్ట్ గోప్రోకి అయితే రెడీ అయ్యాను కానీ ఎందుకు అంత బడ్జెట్ పెడతామని కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన యూట్యూబర్స్ వద్దన్నారు అప్పుడే ఎందుకు స్టార్టింగ్లో బడ్జెట్లో తీసుకోబ్రో అని సో అందుకనే నేను SJ6 లెజెండ్ ప్రిఫర్ చేశాను ఇదేంటంటే 4K రివల్యూషన్ రికార్డ్ చేస్తుంది అనమాట 2 స్క్రీన్స్ ఉంటాయి అనమాట బ్యాక్ టచ్ వస్తుంది ఫ్రంట్ కూడా స్క్రీన్ ఉంటుంది అనమాట ఇది వైఫై కనెక్టింగ్ కూడా ఉంది సో నాకు ఈ ఫీచర్స్ అయితే బాగా నచ్చినాయి దీంట్లో సో నేను అందుకనే తీసుకున్నాను ఈ ఫీచర్స్ అన్ని ఆల్రెడీ మీరు చాలా దాంట్లో చూసే ఉంటారు ఆల్రెడీ మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితే చాలామంది పెట్టారు ఇది దీనికి మౌంట్స్ కూడా చాలా చాలా ఫ్రీ వస్తాయి నేను దీంతోపాటు మైక్ కూడా పెట్టాను ఎక్స్టర్నల్ మైక్ దీన్ని మనం అన్బాక్స్ చేసేద్దాం ఆల్రెడీ ఆల్ సీల్ ఆల్రెడీ బ్రేక్ చేశాను నేను ఇట్లా వచ్చిందనమాట కెమెరా అయితే ఇక్కడ ఉంది ఇదన్నమాట యాక్షన్ కెమెరా SJ6 లెజెండ్ దీనికి యాక్సెసరీస్ కూడా చాలా వస్తాయి అన్నమాట సో నాకు ఇవి అయితే బాగా నచ్చినాయి యాక్సెసరీస్ మనం మళ్ళీ గోప్రో కొనుక్కుంటే ఇవన్నీ కొనుక్కోవాలి బట్ గోప్రోతో కంపేర్ చేయలేము దీన్ని కాకపోతే ఏంటంటే నార్మల్గా ఈ 10,000 బడ్జెట్లో సూపర్ క్యామ్ అని నేను చాలా రివ్యూస్ అయితే చూశాను చాలామంది చెప్పారు కూడా వాడిన వాళ్ళు సో నేను అందుకనే తీసుకున్నాను ఆర్డర్ పెట్టి 5 డేస్ బ్యాక్ పెట్టాను ఆర్డర్ ఇప్పుడు వచ్చింది అనమాట అమెజాన్ నుంచి చాలా అయితే చాలా వచ్చినాయి మౌంట్స్ అనేది క్లిప్స్ 360 డిగ్రీస్ క్లిప్స్ చాలా ఉన్నాయి 3-4 ఉన్నాయి ఇది టచ్ ఇది టచ్ది వెనకాల కేస్ అనమాట వాటర్ కేస్ ఇది ఈ స్టిక్కర్స్ అయితే ఇది సో మనం క్యామ్ అయితే చూద్దాము దీన్ని ఇట్లా లాగి ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట ఇది కెమెరా యాక్షన్ కెమెరా ఇది ఆన్ చేసి చూద్దాం ఇది ఆన్ అయింది ఇలా ఆఫ్ అవుద్ది అన్నమాట ఇటువైపు అయితే యుఎస్బి పోర్ట్ వచ్చింది లైక్ ఎస్డి కార్డ్ పెట్టుకుంటానికి ఇక్కడ స్పీకర్ వచ్చింది పైన షట్టర్ బటన్ వచ్చింది ఫ్రంట్ నేను మెయిన్ తీసుకుంటాకి ఏంటంటే ఇవి గోప్రోస్ అయితే లైట్ అనేది అంత కనిపించదంట సో SJ7 SJ8 ప్రోలో ఏం ఇలాంటివన్నీ రెడ్ లైట్స్ అయితే లేవు సో నేను చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఇది SJ8 ప్రోతో ఈక్వల్ దగ్గర ఈక్వల్గానే వర్క్ చేస్తుంది రివల్యూషన్ అయితే సో అందుకనే నేనైతే SJ6 తీసుకున్నా ఇంత 2 ఇయర్స్ ఓల్డ్ మోడల్ అయినా కానీ సో ఇంకేంటంటే దీంట్లో మనకి ఈ మైక్ వచ్చింది అనమాట ఈ మైక్ నాకు 1500 చేంజ్ అయితే పడింది SJ6కి SJ7కి SJ360 అనే కెమెరాకి కూడా యూస్ చేసుకోవచ్చండి ఎక్స్టర్నల్ మైక్ సో మనం ఇదంతా ఈ రివల్యూషన్ ఏంటంటే ఇది టచ్ అనమాట ఒకసారి మీకు చూపిస్తాను మీకు నేను అంతా మీకు టచ్తో చాలా సెన్సిటివ్ కూడా ఉంది టచ్ రెవల్యూషన్స్ చూడండి 4K 24 ఉంది 2K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది 180 60 అందరూ యూస్ చేసేది 180p 60fps లో 50 ఉంది 180లోనే 30 ఉంది 25 ఉంది చాలా అంటే చాలా వచ్చినాయి ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే లాంగ్వేజ్ డేట్ ఫార్మాట్ గింబిల్ కంట్రోల్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి ఈ మోడ్ టీవీ మోడ్ అని ఫాస్ట్ రికార్డింగ్ క్విక్ క్యాప్చర్ ఫ్రంట్ డిస్ప్లే పవర్ మోడ్ ఆఫ్ అట్లా ఇట్లా చాలా అయితే చాలా ఉన్నాయి వైఫై మన యాప్ ద్వారా అయితే మనం ఫోన్లో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఈ బార్ కోడ్ స్కాన్ చేసుకొని సో నాకు ఇది అయితే ఒక 10,000 బడ్జెట్లు ఎంత ఇస్తున్నాడంటే నాకు మంచిగా అనిపించింది లేకపోతే ఇప్పుడు గోప్రో తీసుకుంటే నేను ఆ మైక్ అడాప్టర్లు అన్నీ కొనుక్కుంటే నాకు 30,000 దాకా అవుతుంది సో నాకు ఎందుకు ఇది బెస్ట్ అనిపించి నేను తీసుకున్నాను అనమాట సో మన దీన్ని ఈ నెక్స్ట్ ఈ వీడియో క్లిప్స్ ఎట్లా ఉంటే నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఈ కెమెరాలో ఎలా వస్తుందో ఇది 1080 రికార్డ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ రెజల్యూషన్ దాంట్లో ఉంది ఇది మైక్ అనమాట ఆల్రెడీ నేను క్వార్టర్ కూడా పెట్టేశాను ఇక్కడ ఎందుకంటే SJ క్యామ్స్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా విండ్ నాయిస్ వస్తుంది కాబట్టి ఇది పెట్టాను అనమాట
సో ఇప్పుడు దీని ఇది ఎలా ఉందో మీరు చూసి చెప్పండి నాకు. ఇదైతే నేను 4K రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసి 4K అంత మంచిగా రాకపోవచ్చు. లైక్ నేను రివ్యూస్లో చూస్తున్న పర్సనల్గా అయితే ఎలక్ట్రానిక్స్ అంత ఐడియా లేదు. నేను రివ్యూస్లో చూస్తున్న ప్రకారం అయితే SJ6 లెజెండ్ కన్నా SJ8 Pro 4K అయితే మంచిగా ఉంటుందని అన్నారు. సో నాకైతే తెలీదు. మీరు ఈ ఇది ఆల్రెడీ నేను చూసారు చెప్పాను కదా మీకు చేశానని. సో చూడండి, ఈరోజు అయితే బాగా విండ్ ఎక్కువ ఉంది ఇక్కడ, వర్షం పడేటట్టు ఉంది విజయవాడలో. సో మీ 4K కన్నా 1080 బెటర్ ఏమో అని నాకు అయితే థాట్. అందరూ యూట్యూబర్స్ కూడా అదే యూజ్ చేస్తున్నారు. సో చూద్దాం ఏది బాగుందో ఏది బాగుందో చూద్దాం. ఎస్ ఇది SJ Cam 6 లెజెండ్ అనమాట నాది. సో మైక్ టెస్ట్ కోసం వచ్చాను, యాంగిల్ కూడా కరెక్ట్ సెట్ చేసుకొని. హోప్ సో మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో చూద్దాం. SJ6 అనేది నన్ను డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను. సూపర్. ఈరోజు వర్షం పడే అట్లా ఉంది మరి ఏమిటి. కానీ కెమెరా ఇది మౌంట్ చేస్తే నాకు చాలా లైట్ వెయిట్ ఉంది. నాకు అంతమంది నాయిస్ ఫిల్ ఉంటుంది బ్లాగ్ ఎడిషన్, అది పెడితే నాకు అది ఉన్నట్టు తెలిసేది. ఇది అసలు తెలియకూడదు ఇది, ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంది. సో నాకు నాకు తెలిసి విన్ నాయిస్ రావట్లేదని అనుకో, రాకూడదు అది జిగా చేసి పెట్టాను కదా. చినుకులు పడుతున్నాయి రోయ్, బిస్కెట్ అయితే పర్ఫెక్ట్గా ఉందని ఇంకా అనుకున్నా. చూద్దాం యాంగిల్ ఉందా. Thank you.
యా ఇక్కడే చూశాను వైఫై కనెక్ట్ చేసుకున్న ఫోన్కి చాలా అంటే చాలా నచ్చింది నాకు సీరియస్లీ 10,000కి ఇంత వర్త్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ నాకు అప్పుడు నేను నాయిస్ ప్లే కొనేటప్పుడే నేను 6,000 చేంజ్ కొన్నాను దాన్ని నాకు అప్పుడే తెలిసింది ఇదే కొనేవాడిని ఇంకా 3-4,000 తేడా ఉంది నాకు చాలా అంటే చాలా నచ్చింది వీడియో యాంగిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది లైక్ ఈ సిబిఆర్స్కి ఇది కొంచెం బెండ్ అయి ఉండాలి కదా యాంగిల్ సెట్ అవ్వలేదు నిన్న చూసాను నేను సెట్ అవ్వలేదు ఈరోజు అయితే మంచిగా సెట్ అయింది బాగా సెట్ చేసుకున్నాం లైక్ 1080 60 frames/s రికార్డ్ చేస్తున్నాం అనమాట మేము విండోస్ కూడా అసలు చాలా తక్కువ వస్తుంది నేను సర్ప్రైజ్ అనమాట అసలు నేను యాక్చువల్గా ఈ నాకు ఫస్ట్ మైక్ అనేది సరిగ్గా అటాచ్ అవ్వలేదు ఛార్జింగ్ కూడా అసలు చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి దీని మీద లైక్ నెగిటివ్స్ SJ6 లెజెండ్ మీద బ్యాటరీ ఇష్యూస్ అని నాకు స్టార్టింగ్లో కూడా ఛార్జ్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను సరే ఉండిద్ది కదా ఒక 5 minutes 10 minutes అని ఉండిద్ది హాఫ్ అన్ అవర్ పెడితే అనుకున్నాను కానీ ఎవరైనా SJ6 కొన్న వాళ్ళు ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండకపోతుంటే తీసుకో ఆన్ చేసిన తర్వాత డెలివరీ అన్బాక్స్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూసిన వాళ్ళు ఖచ్చితంగా కనీసం 1.5 hours or 2 hours అన్న ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ అవనివ్వండి అప్పుడు స్టాండర్డ్గా నిలబడుతుంది నేను ఇయర్లీ ఇందాక నుంచి దగ్గర దగ్గర 25 minutes 30 minutes నుంచి ఛార్జ్ ఆన్ చేసి ఉంచాను ఒక 10-15 minutes నుంచి రికార్డ్ చేస్తాను ఉన్నాను బట్ నాది ఇప్పుడు 1% ఛార్జ్ తగ్గింది అంటే చాలా మంచిది అనమాట లైక్ అంటే 10,000 బడ్జెట్లో గోప్రో అయితే ఎక్కువసేపు ఉండదు ఆల్రెడీ నేను చాలామంది దగ్గర చూశాను గోప్రో హీరో 7s దగ్గర 7s వాళ్ళది బ్లాక్ అంత లేదు ఇది అయితే నాకు బాగా నచ్చింది చక్కగా చూద్దాం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో అయితే ఇది కెమెరాతో మనం ఇంకా రైడ్స్ అనేది స్టార్ట్ చేసేద్దాము నా ఫస్ట్ ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి అంత బయటికి పంపించట్లేదు కాబట్టి నియర్ బై అయితే వెళ్దాము చూద్దాం తర్వాత ఈ లాక్డౌన్ అంతా సెట్ అయితే లాస్ట్ వర్షాకాలం కదా ఇప్పుడు సెట్ అవ్వదు నాకు తెలిసి రైడ్స్కి నియర్ బై అయితే ఖచ్చితంగా చేస్తాను వీక్లీ కనీసం 2 vlogs అని చేయటం చూస్తాను డైలీ అబ్జర్వేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను విజయవాడలో సరే చూద్దాం ఓకే బాయ్ బాయ్.